సార్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అనేది ఎలా జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ దేన్ని కౌంట్ చేస్తారు యాజ్ యూస్ పోస్టల్ బ్యాలెట్ చేస్తారు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఇదైనా తారుమారేసి లాస్ట్ లో కౌంట్ చేసే అవకాశం లేదు లేదు జనరల్ గా మనకు జరిగే ప్రొసీజర్ ఏంటంటే ట్రెడిషనల్ గా వస్తుంది మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ తోటి మొదలు పెడతారు ఇది కౌంటింగ్ అనేటువంటిది అది ఏ రోజు కౌంటింగ్ ఏ రోజు అయితే ఆ రోజు కానీ ఇప్పుడు మనం కొత్తగా వింటుంది ఏంటంటే ఈసారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాతనే ఎప్పుడూ లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఎప్పుడూ లేనంతగా గతంలో తీసుకుంటే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల ఓట్లు మాత్రమే మ్యాక్సిమం పోలేదు అలాంటిది మొన్న ఐదు లక్షల పైన దగ్గర దగ్గరగా పోల్ పోలవటంతో ఏంటంటే మీరు నాలుగో తారీఖునే వీటన్నింటినీ తీసి యాభై యాభై కింద కట్టగట్టి చేయటం అనేటువంటిది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే ఇది బ్యాలెట్ పేపరు పద్ధతిలో జరిగింది ఈవీఎంల ద్వారా కాదు ఈవీఎంలు అయితే టక్కుని తీసేస్తే నంబర్ వస్తుంది అందుకని ఈసారి ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషను రెండు రోజుల ముందే అంటే రేపు జూలై రెండో తారీఖున అందరూ అన్ని పార్టీల రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ఏజెంట్సు ఆఫీసర్సు అందరి సమక్షంలో ఈ పెట్టెలు ఓపెన్ చేసి యాఫై యాఫై బ్యాలెట్ పేపర్స్ ఒక కట్టగా కట్టడం అనేటువంటిది ఒక ప్రొసీజర్గా పెట్టి దాన్ని రేపు పూర్తి చేసేస్తున్నారు వాళ్ళు దాని ఏమవుతుందంటే మనకి నాలుగో తారీఖు ఎన్నిక మొదలు కౌంటింగ్ మొదలవగానే టకటక త్వరగా పని అయిపోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే బ్యాలెట్ పేపర్లే రెండు మూడు గంటలు లెక్క పట్టింది అనుకోండి లెక్క పెట్టడానికి అసలే తీవ్రమైనటువంటి ఉత్కంఠతో చచ్చిపోతున్నారు ఇంకా వేరే పనే లేనట్టు రాష్ట్రంలో అలాంటిది ఇంకా డిలే అయ్యే కొద్దీ ఆ అసహనం మెరిగిపోతూ ఉంటుంది జనానికి అందుకని స్మూత్గా జరగడం కోసంగా ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు దాన్ని మనం అందరం కూడా ఆహ్వానించాల్సిందే ఇకపోతే కౌంటింగ్ ఎలా జరిగేటువంటి అవకాశం ఉంది అన్నది మీరు నాకు డౌట్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తారని మీరు అన్నారు సో ఏదైతే యాభై యాభై కట్టలా పెట్టి అలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని మీరు అన్నారు సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఎన్ అవర్స్ లో మొత్తం కౌంటింగ్ అనేది పూర్తయితే యాభై యాభై కట్టలుగా పెట్టిన తర్వాత జనరల్ గా అదే నేను చెప్తున్నా అంతకు ముందైతే అయితే గంటలో అయిపోయేది కానీ ఇప్పుడు ఐదు లక్షల మంది వేశారు కాబట్టి ఇప్పుడు కట్టలు కట్టే పని లేదు కాబట్టి నాకు తెలిసే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ లోనే అయిన తర్వాత అయితే అక్కడ ఒక ప్రమాదమే ఉందంటే దీంట్లో మెజారిటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూటమికే పడ్డాయి అని చెప్పేసి అంటున్నారు అవును సో ఆ ట్రెండ్స్లో తెలిసిపోతుంది మనకి ఒక ఒక ప్రముఖ సెఫాలు చెప్పిన దాని ప్రకారంగా ఓన్లీ మీరు పోస్టల్ బ్యాలెట్ కనుక తీసుకుంటే నూట యాభై నుంచి నూట అరవై కాన్స్టిట్యున్సీస్లో కూటమికే ఫస్ట్ లీడ్స్ వస్తాయని చెప్పి ఓకే సో అవకాశం ఉంది తర్వాత ఎలక్షను ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు ఆ మరుసటి రోజు ఎలాంటి హింస చెలరిగింది కొన్ని ప్రాంతాల్లో మనకి భయం లాజ్ మనకి బాగా జరిగింది ప్రశాంతంగా జరిగినట్టే లెక్క చెదురు ముదురు సంఘటనలు ఒక నాలుగైదు ప్లేసెస్లో దారుణంగా జరిగింది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు జనానికి ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈసీని కూడా అది అలర్ట్ చేసింది ఎందుకంటే మనకు అక్కడ అన్యాయం జరిగేటట్టుంది రూల్ ప్రకారంగా వెళ్ళేవాళ్ళు కాకుండా ప్రశ్నించేవాళ్ళు కావాలి మనకి నిలదీసేవాళ్ళు కావాలి మనం ఎంత అయినా వెళ్దాం ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అసలు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే వైసీపీ నాయకులు ఎవరై ఎవరు బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది క్లియర్గా కనపడుతుంది అది అంబట రాంబాబు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు లేకపోతే ఇంకా మిగతా నాయకులు ఎవరైనా సరే వాళ్ళందరిలోనూ అది జోగి రమేష్ కానివ్వండి అందరి మొహంలో అది కనబడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పీక్స్కి తీసుకెళ్లారు అసలు ఈసీ అనేటువంటిది చట్టబద్ధంగా పనిచేయట్లేదు అంతా కూడా చంద్రబాబు నాయుడు గైడెన్స్లో చంద్రబాబు నాయుడు వైరస్ సోకినట్టు ఉంది వాళ్ళకి అని చాలా దారుణమైనటువంటి ఎలిగేషన్స్ చేశారు అంటే మీకు అనుకూలంగా ఉన్నట్టుగా అనిపించి మీరు చెప్పినట్టుగా చేస్తేనేమో బాగా పనిచేసినట్టు మీరు కావాల్సినటువంటి అధికారులందరినీ మీ చెప్పు చేతుల్లో ఉన్న అధికారులను ఎక్కడ ఉంచితే అక్కడే ఉంచి మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ నడిస్తే ఈసీ బాగా పనిచేసినట్టు నిష్పక్షపాతంగా వ్యవహరించి చేస్తే మీకు నష్టం కలుగుతుంది అంటే ఈసీ సరిగా పనిచేయనట్టు ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేవి వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి పాటిస్తోంది దానికి సక్సెస్ఫుల్గా చెక్ పెట్టడం అనేటువంటిది మనం చూసాం సో ఎక్కడైతే అల్లర్లు బాగా జరిగినాయో ఆఫ్ కానివ్వండి లేకపోతే అనంతపూర్ జిల్లా ఈ రెండింటి చోట్ల ఇద్దరు డైనమిక్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి వేశారు నిన్న మరి పల్నాడు జిల్లాలో అయితే మనం ఆ కవాత్ చూసాం ఆ పోలీసుల పెరేడ్ వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి కనుక చూస్తే ఏమాత్రం ఏదన్నా పిచ్చి ఆలోచన వచ్చిన వాడైనా అది చూస్తే వాడు గుండి జారిపోతుంది ఆ లెవెల్లో ఉంది ఆవిడ క్లియర్గా చెప్పింది మీ పద్ధతిలో మీరు ఉండండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది దాన్ని వయలేట్ చేయొద్దు ప్రశాంతంగా ఉండండి అంతవరకు మేము మంచివాళ్ళం ఏ మాత్రం పిచ్చి వేషాలు వేసినా ఏ మాత్రం ఇది చేసినా కానీ పీడీ యాక్ట్ ప్రయోగిస్తాము మీ మీద అన్ని రకాలైన చర్యలు ఉంటాయి చాలా దారుణంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు ఆవిడ పబ్లిక్ మీటింగ్ లాగా సో దాంతో ఏంటంటే ఎవడన్నా చేయాలన్న కూడా గుండెలు జారిపోతున్నాయి ఆ విధంగా ఇండికేషన్స్ ఈసీ చాలా క్లియర్గా పంపించింది మేము జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కానీ మమ్మల్ని తక్కువగా అంచనా వద్దు ఇక్కడ గనక ఏదన్నా పిచ్చి వేషాలు వేయాలని చూస్తే కాళ్ళు ఇరిగిపోతాయన్న పద్ధతిలోనే ఉంది ఆ సిఆర్పిఎఫ్ ఫోర్స్ కానీ వచ్చింది కానీ మిగతా వాళ్ళు పంపించినటువంటి ట్వంటీ ఫైవ్ కంపెనీస్ పంపించారు వాళ్ళు బెటాలియన్స్ సో ఆ స్థాయి ఏర్పాట్లు వాళ్ళు చేసినప్పుడు ఒక పల్నాడికి అంతమంది పోలీసులను పంపించినప్పుడు ఏంటంటే ఏ విధమైనటువంటి ఇన్సిడెంట్ జరిగేటువంటి అవకాశం లేదని నేను భావిస్తున్నాను తర్వాత తేడా ఏంటంటే ఎలక్షన్ రోజు కొన్ని వేల పోలింగ్ సెంటర్స్ ఉంటాయి వాటన్నిటినీ కవర్ చేయడానికి కొన్ని వేల మంది కొన్ని కొన్నిసారి లక్షల్లో కూడా పోలీస్ సిబ్బంది కావాల్సి వస్తారు బయట నుంచి వచ్చే ఫోర్సెస్ కూడా కానీ ఇప్పుడు కౌంటింగ్ సెంటర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి వందల్లోనే ఉంటాయి కాబట్టి వాటి వరకు ప్రొటెక్షన్ కల్పించడం అనేటువంటిది చాలా ఈజీ పని మూడంచెల భద్రత ఉంటుంది ఏమాత్రం అందులో బ్రీత్ అనలైజర్స్ కూడా పెడుతున్నారు అక్కడ ఎవడన్నా తాగి లోపలికి ఏజెంట్ రూపంలో వచ్చి ఆడొచ్చి గలవా చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే వాడిని అక్కడే పట్టేస్తారు ఇన్ని పటిష్టమైన చర్యలు ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడలేం ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన ఏ ఎన్నికల్లో జరిగినంత హింస కాశ్మీర్లో ప్రశాంతంగా జరిగింది బీహార్లో ప్రశాంతంగా జరిగింది ఉత్తరప్రదేశ్లో ప్రశాంతంగా జరిగి ఆంధ్రప్రదేశ్లో జరగటం మూలాన్ని ఏంటంటే భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వంక చూస్తుంది ఏంటి ఏం జరుగుతుందని అందుకని దాన్ని నిశ్చితంగా గమనిస్తూ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకోవాల్సినటువంటి మహత్తర బాధ్యత బృహత్త బాధ్యత వాళ్ళ మీద ఉంది ఈసీ ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకుందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఎలక్షన్ లో కౌంటింగ్ లో ఎవడన్నా వేస్తే వాడి జీవితమే ఖండం అయిపోవచ్చు సార్ ఇప్పుడు ఎలక్షన్ డే ఏదైతే ఉందో ఎప్పటికీ ఏ టైంకి మనకి క్లారిటీ వచ్చేసి సార్ మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు ఎలక్షన్ అంటే ఓట్స్ కౌంటింగ్ అనేది లోపు మనకంటూ క్లారిటీ వచ్చిందా లేకపోతే మూడు నాలుగు ఇంటికల్లా ఒక క్లారిటీ వచ్చింది అని మీరు భావిస్తున్నారా మీరు పదకొండు గంటలకంతా కూడా ట్రెండ్స్ తెలిసిపోతాయి మనకి ఓకే అసలు ఏంటి ఓవరాల్ పిక్చర్ ఎట్లా వస్తుంది అనేటువంటి ఒంటి గంట రెండు గంటలకల్లా చాలా చోట్ల మనకి రిజల్ట్ కూడా అనౌన్స్ అయిపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈవిఎంస్ కాబట్టి ఏదన్నా ఇబ్బంది రాకుండా ఉంటే మాత్రం చాలా వరకు మధ్యాహ్నం రెండు గంటలకల్లా మనకి వచ్చేది ఇంకేమన్నా ముదురుగా ఉంటే సాయంత్రం ఐదు ఆరు కల్లా మనకి అసలు పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది మరీకి ఏదన్నా ఉంటే కూడా సాయంత్రం రాత్రికల్లా క్లియర్ అయిపోతుంది కానీ పదకొండు అంతా కూడా మనకి ఎవరు లీడింగ్ రాబోతుంది ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి అనేటువంటిది మాత్రం మనకి క్లారిటీ వచ్చు థ్యాంక్ యూ సార్